మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వైష్ణవుని వేధింపులకు గురి చేసిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో కళాశాల తరగతులను బహిష్కరించి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత లెక్చరర్ను సస్పెండ్ చేసేదాకా ఆందోళన విరమించమని భీష్మించు కూర్చున్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఈఐ సెకండ్ ఇయర్ విద్యార్థిని భీముని వైష్ణవి పురుగుల మందు సేవించి జయశంకర్ జిల్లా చుట్యాల మండలంలో ఆత్మహత్య చేసుకుంది. కళాశాల సిబ్బంది వేధింపుల కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి నరసింహులు చుట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతిపై విచారణ జరిగిన తర్వాత న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని పట్టణ సీఐ దేవయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దాన్ని మాట్లాడతామమ్మా, ఏసీపీ గారు వస్తారు, డీసీపీ గారు వస్తారు, పెద్ద ఆఫీసర్లు వస్తారు, మీతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు మీతో. అర్థమైందా? వాళ్ళు